మీ ఇంద్రియాల ద్వారా మీరు పొందే జ్ఞానం మీ భావాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. మీ ఇంద్రియాల ద్వారా మీరు పొందేటువంటి జ్ఞానం కూడా మీకు మీ యొక్క భావాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. వింటాము, చెవుల ద్వారా వింటాము, అర్థమవుతుందా? నువ్వు తెల్లారు లేచి సాయంత్రం దాకా చాడీలు విను, మరుసటి రోజు ఉదయాన్నే లేచి కాఫీ దాగి ఏం చేస్తావు, పక్కింటికెళ్ళి రెండు మూడు చాడీలు అన్నా బాగా చెప్తావు మాటల్లో తెలియకుండా. ఇప్పుడు ధ్యానం క్లాసులో విన్నాం ఈ విషయాలన్నీ, మనం రేపు సోమవారం ఏం చేస్తాం, ఎవరో ఒకరు కనబడితే తెలియకుండా మన లోపల నుంచి ఏమొస్తాయి, ఈ ధ్యానం క్లాసులో విన్న విషయాలు ఒకటో రెండు అన్నా పక్క వాళ్ళకి దొర్లుతాయి. అందుకు ఆదివారం మనం ఏం చేయాలా, రీఛార్జ్ చేసుకోవాలా, ధ్యానం చేయడం ద్వారా శక్తిని, మంచి మంచి విషయాలు వినడం ద్వారా జ్ఞానాన్ని పెంచుకుంటూ మన లోపల మార్పులు చేసుకుంటూ ఉంటే మళ్ళీ సోమవారం నుంచి శనివారం దాకా లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అర్థమవుతుందా? రైట్. మీ ఇంద్రియాల ద్వారా మీరు పొందే జ్ఞానం మీ భావాలను ఖచ్చితంగా ప్రభావితం చేస్తుంది. చూడండి, మీ ఇంద్రియ జ్ఞానపు సాక్ష్యాల ద్వారా దృఢపరచబడి భౌతిక పరిస్థితులచే మీరు బంధింపబడి ఉన్నారు. మన ఇంద్రియాల ద్వారా మనం సంపాదించుకునే జ్ఞానం ద్వారా మనం ఈ భౌతికమైన జీవితంలో బంధింపబడి ఉంటాము. అందుకే బంధమన్న కాదు మాయ, బంధించుకొనుట మాయ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కూర్చొని ఉంటారు, అక్కడ మా ఆయన ఏమన్నా అంటాడేమో, అక్కడేమో నేను అంత పెట్టేసి వచ్చాను, నేను అన్నమ్మ కూరాచారు ఆయన పెట్టుకోలేడేమో, పెట్టుకోలేడేమో, సాయంత్రం పోతే తిడతాడేమో. యాక్చువల్గా ఆయన పాటికి ఆయన ఏదో ఈటీవీ చూసుకుంటూ ఉంటాడు ఇంట్లో కూర్చొని. ఇక్కడ ధ్యానం క్లాసులో కూర్చొని కూడా ఇట్లాంటి ఆలోచనలు రిలీజ్ చేస్తే సాయంత్రం ఇంటికి పోగానే ఆయన ఏమంటాడు, ఖచ్చితంగా తిడతాడు. ఎందుకని, మనం అలాంటి ఆలోచనలు ఇక్కడ రిలీజ్ చేస్తూ కాలక్షేపం చేసాం ఆ ఇంట్లో కుటుంబ సభ్యులతో. అర్థమవుతుందా? అది కథ. మీ భౌతిక పరిస్థితులు చూడండి, మీ భౌతిక పరిస్థితులు ఎంతో అందంగా సృజనాత్మకంగా మీ భావాలకి నమ్మకాలకి అనుగుణంగా ఏర్పడుతూ ఉంటాయి. ఏంది ఎంతో అందంగా సృజనాత్మకంగా భౌతిక పరిస్థితులు మంచివి మరి చెడ్డవి, ఏదవి మంచివి అందంగానే ఏర్పడతాయి, చెడ్డవి అందంగానే ఏర్పడతాయి. అర్థమవుతుందా? అంతరాత్మకి మంచి చెడు రెండు లేవు. నీకు దుఃఖం కలిగినప్పుడు అది చెడు, నీకు సంతోషం కలిగితే అది మంచి, అంతే కదా? ఎవరైనా మాట్లాడినప్పుడు అందులో మనకి ఏదైనా నచ్చిందనుకో వాడు మంచోడు, నచ్చలేదనుకో ఇటు చెడు. ఇందులో సత్యం చెప్పారా, అది క్షేమకరమైన విషయాలు చెప్పారా, నా జీవితానికి ఎప్పుడు పనికొచ్చే విషయాలు చెప్పారా అనే తర్వాత ఇక్కడ ఉంది కదా అనకొండ, అది అహం. ఆ అహం ఏం చేస్తారంటే ఈ మంచి చెడుని సృష్టిస్తూ ఉంటారు. కాబట్టి చెడు కూడా అందంగా ఏర్పడుతుందని చెప్తున్నాడు ఆయన. అంటే అర్థం ఏమిటి, నీ అంతరాత్మ దేన్నైనా కూడా బాహుబలిలాగే సృష్టిస్తుంది, మంచి అయినా చెడైనా. కాబట్టి ఎలా వాడుకోవాలా అనేది మనకి తెలిసి ఉండాలా. ప్రతి భౌతిక అనుభవం ఒక పాఠము, ప్రతి భౌతిక అనుభవం ఒక పాఠం. మన జీవితంలో వచ్చేటువంటి ప్రతి సంఘటన, ప్రతి పరిస్థితి, ప్రతి అనుభవము అన్నీ కూడా పాఠాలేవి. అందులో నుంచి మనం ఒక సత్యాన్ని తెలుసుకుంటాము. తెలుసుకున్న దానికి అనుగుణంగా కనుక మనల్ని మనం మలుచుకోగలిగితే, మార్చుకోగలిగితే తర్వాత జీవితం అన్న బాగుంటుంది. లేకపోతే ఏమవుతుంది, సేమ్ స్టోరీ రిపీట్స్. సేమ్ ఇవి వినాయక్ చెప్తాడు, సమరసింహారెడ్డి నరసింహరాయుడు ఒకే రకంగా ఉన్నాయి కదా, ఒకే గోడండి రంగులు మార్చామంతే అన్నట్టు. అంటే ఒకే స్టోరీ కొన్ని మార్పులు, రంగులు మార్చామండి అని అంటున్నాడు అనమాట. అట్లా మనము అదే సిచ్యువేషన్స్ని మనం క్రాస్ అవ్వడము జరుగుతాము. నీకు సంతోషం కలిగించకపోతే అది చెడ్డదే అనుకుంటావు. ఇప్పటికైనా ఆయన పదే పదే చెప్తాడు ఈ చాప్టర్లో, చాలాసార్లు రిక్వెస్ట్ చేస్తాడు ఆయన, ఇప్పటికైనా మీ మూల నమ్మకాలను పరీక్షించండి అని వాడతాడు ఆయన. మూల నమ్మకాలు, కోర్ బిలీఫ్స్ అంటాడు ఆయన. అంటే నీ లోపల కరడు కట్టుకుపోయి ఉంటాయన్నమాట,
అది పెళ్ళమైనా సరే మొగుడైనా సరే దేవుడు కనపడ్డా సరే ఆ నమ్మకం విషయంలో మాత్రం నువ్వు అడ్జస్ట్ కావు, చుక్కలారం డబ్బులు ఇవ్వు అంతే. అంటే నీ కనుక బలంగా ఆ అభిప్రాయం ఏర్పడిపోయి ఉంటే చుక్కలారం మాత్రం డబ్బులు ఇవ్వవు. అలాంటి వాటిల్ని ఉదాహరణ చెప్తున్నాను, కోర్ బిలీఫ్స్ అంటారు. అంటే ఆ మూలమైనటువంటి నమ్మకాలు అవి నేను శాసిస్తుంటాయి, నీ జీవితాన్ని అవి నేను శాసిస్తుంటాయి. పెళ్ళైన కొత్తలో చూడండి, అమ్మాయి తరఫున వాళ్ళు చెప్తారు మరి స్థలాలు ఉన్నాయి అది నగలు ఆ విషయాలు ఏం చెప్పాక మీ ఆయనకి ఇది రోజులు చెప్పాక అమ్మను నాలుగు జాగ్రత్త పెట్టుకు మాట్లాడుతుంది. అంటే పెళ్లి చేశారు కానీ అంటే మనం దొంగత్వంలో ఎలా జీవిస్తామనంటే ఇష్టపడి పెళ్లి చేసుకొని మనమే మళ్ళీ ఏం చేస్తాం అక్కడ ఆ దాపరికాలు మెయింటైన్ చేస్తాం. అసలు ప్రేమ అంటేనే ఆ నమ్మకం బేస్ మీద ఉండాలి. అసలు అంటే ఆ నమ్మకమే ఉండదు, అర్థమవుతుంది? అక్కడ నమ్మకమే బేస్ ఉండదు, అర్థమవుతుందా? అంత అవసరాల ప్రాతిపదిక మీద జరిగిపోతాం. అందుకని అక్కడ స్వీట్నెస్ ఉండదు, లైఫ్లో మాధుర్యం ఉండదు, అక్కడ మాధుర్యాన్ని అనుభవించరు. అర్థమవుతుందా చెప్పేది? అది నమ్మకం, ఆ మూల నమ్మకాల పట్టికి ఆధారంగా అదే నేను అనుకున్నది. చాలామంది దగ్గర నోట్స్ కనబడుతున్నాయి, మధ్యాహ్నం రాద్దాం, రాయాల మూల నమ్మకాల పట్టిక రాయమంటాడు ఆయన, మొత్తం రాయమంటాడు. పట్టిక ఆధారంగానే మీ స్వీయ అస్తిత్వం ఏర్పడింది. ఇప్పుడు నేను అనేటువంటి రాఘవేంద్ర అనేటువంటి అస్తిత్వము ఆ మూల నమ్మకాల బట్టే ఉంటాం. అర్థమవుతుందా? ఇప్పుడు సడన్గా మీరు డ్యాన్స్ చెయ్యండి అన్నారు అనుకోండి, సపోజ్ ఈ వయసుకి నేను డ్యాన్స్ చేయడం అసహ్యం, భలే ఉండే అది బాగోదు, అసహ్యంగా ఉంటుంది, ఏంటి డ్యాన్స్ చేసేది పద్ధతి కాదు అది పిల్లలమా అని చెప్పనేసి. అంటే అది ఒక అది అస్తిత్వం, ఒక నమ్మకం అనమాట. డ్యాన్స్ చేయలేకపోవడం అది వేరే కథ, మళ్ళా అది కూడా ఉంటుంది సెకండ్ కేస్. కానీ ఒక ఒక అస్తిత్వాన్ని మనం దానికి బైండ్ ఓవర్ అయ్యి దాని ప్రకారమే ఉంటాం అనమాట, జీవిస్తుంటాం. మూల నమ్మకాలు పట్టికలు ఉంటాయి. ఇతర చిన్న చిన్న నమ్మకాలు ఓకేనా? ఇప్పుడు రెండు లిస్టులు చెప్తాను మీకు. ఒకటి వచ్చేసి మూల నమ్మకాలు, ఓ పదో ఇరవయో ఉన్నాయనుకుందాం, రాస్తే వస్తాయి బయటికి బోల్డ్ అన్ని సరేనా, టీవీ సీరియల్ మాదిరి, మొగలు రైతుల మాదిరి. ఇతర చిన్న చిన్న నమ్మకాలు అవి కాకుండా వేరే ఉంటాయి, చిన్న చిన్న ఉంటాయన్నమాట సామంతరాజులు. ఇతర చిన్న చిన్న నమ్మకాలు మీ మూల నమ్మకం తప్పని తెలిస్తే నువ్వు గనక ఎక్కడ కొట్టాలంటే కుంభస్థలాన్ని కొట్టాలి. అర్థమైందా? మాయల పకీర్ ప్రాణము చిలకలో ఉన్నట్టుగా నువ్వు ఆ మూల నమ్మకాన్ని ఎప్పుడైతే కొడతావో, బద్దలు కొడతావో, దాన్ని బేస్ చేసుకున్నటువంటి చిన్న చిన్న నమ్మకాలన్నీ ఏమైపోతాయి? అవన్నీ పక్కకి వెళ్ళిపోతాయి. అట్లా కానప్పుడు ఏం చేస్తామంటే ఒక్క నమ్మకం ఏదో పెట్టుకునేదే. ఉదాహరణకి శుక్లారం డబ్బులు ఇవ్వడు చేనయ్య, ఇంకా బలవంతం చేశాడు ఆ రోజు, ఇంకా డబ్బులు లేదు లేదని చెక్ ఇచ్చాను, వాడు చెక్ చేశాడు ఆవిడ. డబ్బులు కూడా చెక్కే కదయ్యా, శుక్లారం ఇవ్వడదు కదయ్యా, ఇచ్చాను కదయ్యా. అంటే ఆ మూల నమ్మకం ఇక మీదట ఏం చేస్తాడైనా శుక్లారం చెక్కు కూడా ఇవ్వకూడదు. ఇది చిన్న నమ్మకం, ఇది సబ్సిడరీ బిలీఫ్ సిస్టమ్ అనమాట. ఇది అర్థమవుతుందా మీకు? మనం ఎలా జీవిస్తున్నాం అనే దాన్ని ఆయన పిన్ పాయింటెడ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. కాబట్టి ఏం చేయాలా, ఆ మెయిన్ మూల నమ్మకాలు ఏమున్నాయి లిస్ట్ రాసుకొని దాన్ని బద్దలు కొట్టాలి, దాన్ని బద్దలు కొట్టాలి. పదే పదే సందర్భం వచ్చింది కాబట్టి మళ్ళీ మళ్ళీ చెప్తాను. ఇంకా ఇది ఒక బ్యూటిఫుల్ మ్యాచింగ్ అయ్యేటువంటి ఇల్లు కట్టేటప్పుడు మేడంని అడిగాను, దేవుడికి అది నా అంటే నా ధర్మం కదా నేను అడగాల అడిగాను. ఒకే మాట ఉన్నది, నా గురువు ఆమె, ఎక్కడ లేడు దేవుడు. నేను ఎన్నిసార్లు తలుచుకున్నా నాకు ఒళ్ళు దలదరిస్తాను, ఎక్కడ లేడు దేవుడు. సరే, దాన్ని ఆత్మ పరిణతి అంటారు, నా మెచ్యూరిటీ ఆఫ్ ద సోల్. ఒక సత్యం నమ్మి దానికోసం దానికి నిలబడి ఉండగలగడం, ఎక్కడ లేడు దేవుడు. ఉపనిషత్తులు చెప్పేది అదే చెయ్యము, వేదం చెప్పేది అదే వాదిస్తాం. అర్థమవుతుందా? దాన్ని ఆచరించగలగాలి, అది కోర్ నమ్మకం. అక్కడ ఏర్పడాల, అక్కడ ఒక కోర్ నమ్మకం ఏమి ఏర్పడింది, మూల నమ్మకము భగవంతుడు సర్వాంతర్యామి, అన్ని చోట్ల ఉన్నాడు, గోడలో ఉన్నాడు, మనిషిలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు.
నిన్ను బాధ పెట్టిన వాళ్ళు ఉన్నారు, సుఖపెట్టిన వాళ్ళలో ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. అదే దేవుడు, అదే ఆత్మ పదార్థము అన్న రియలైజేషన్ కలిగినప్పుడు నీకు ప్రత్యేకంగా ఒక తవడ, ఒక కంజీరా అవసరం లేదు. నీ లోపలే ఓంకార నాదం అది వస్తూ ఉంటుంది, ఆనంద నాదం వస్తూ ఉంటుంది అన్నమాట. గుర్తుపెట్టుకోండి, అదే ఆచరణ అంటే అది గుర్తుపెట్టుకోండి. చూడండి, మూల నమ్మకం అంటే ఒక దుప్పటి ముసుగు. మూల నమ్మకం అంటే ఒక దుప్పటి ముసుగు. మూల నమ్మకాలు అంటే ఏంటవి? ఒక దుప్పటి ముసుగేసుకోవడం లాంటిది అనమాట. నువ్వు నీ తల మీద ఒక ముసుగేసుకుని ఉంటావు, ఈ నమ్మకాల పేరుతో ఒక ముసుగేసుకొని జీవిస్తూ ఉంటావు. అంటే నేను పోయి ధ్యానం చెప్పలేను, నేను కనుక పోయి శాకాహారం పాంప్లెట్లు ఇస్తే ఎవరైనా ఏమన్నా అనుకుంటారేమో రోడ్లోకి వచ్చారని. కందుకూరి షాపింగ్ మాల్, సీఎం మాల్, కళ్యాణ్ జ్యువెలర్స్, S2 అన్నీ ఓకే. ఒక పవిత్రమైన కార్యాలయం అంటే మన లోపల బిలీఫ్ సిస్టమ్స్, మన లోపల నమ్మకాలు అన్నమాట. అర్థమవుతుందా? ఇవన్నీ నమ్మకాలు, ఫోర్ నమ్మకాలు, దుప్పటి ముసుగు. ఉదాహరణకు మీరు మానవ స్వభావం చెడ్డది అని నమ్మితే, అది మనిషి స్వభావమే చెడ్డదండి అని అనుకున్నారనుకోండి, మీరు అలాంటి సంఘటనలు, పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా మీకు తారసపడుతుంటాయి. ఈ జన్మంతా ఏం కనబడుతుంటాయి? ఇంకా అలాంటివే కనబడుతుంటాయి. అంత చెడ్డవాళ్లే హలో అని పలకరిస్తూ ఉంటాం. కారణం ఏమిటి? స్వభావమే చెడ్డది అనేటువంటి ఒక మూల నమ్మకంతో మనం జీవిస్తూ ఉన్నాం. లోపల మనకు తెలియదు ఆ విషయం, మన లోపల అలాంటి భావాలు ఉన్నాయన్న సంగతి కూడా తెలియదు. మనుషులందరూ చెడ్డవాళ్ళే, మనుషులందరూ చెడ్డవాళ్ళే, లేకపోతే కొంతమంది చెడ్డవాళ్ళు. ఇక్కడ వాస్తవంగా చెడ్డవాళ్ళు మంచివాళ్ళు రెండు కేటగిరీస్ ఉండవు, చెడ్డతనం మంచితనం ఉంటుంది. రైట్ అండర్స్టాండ్? అర్థమైందా? తల్లి ఏం చేస్తుంది? కూతుర్ని కన్నా నాన్న బుజ్జి రారా దగ్గరికి తీసుకుంటుంది. ఆ పిల్ల ఏదైనా తప్పు చేసిన కూడా ఈడ్చి కొడతారు. అప్పుడు ఆ తల్లి ఏమని అనుకుంటా, ఆ బిడ్డ ఏమనుకుంటుంది? తల్లిని కొట్టినప్పుడేమో చెడ్డది, దగ్గరికి తీసుకున్నప్పుడేమో మంచిది. గుర్తుపెట్టుకోండి, ట్రై టు అండర్స్టాండ్. ఏమున్నాయి? రెండు ఉన్నాయి. మంచితనం ఉంది అంటే ప్రతి మనిషిలో ఈ రెండు ఉంటాయి, ద్వంద్వత్వం రెండు రెండు ఉంటాయి. ట్రై టు అండర్స్టాండ్. ఇది అర్థమైతే మన వరకు మనం హ్యాపీగా ఉంటాం. అర్థమవుతుందా? ఎదుటివాడు చెడ్డవాడా మంచివాడా, బయటపై నేను విమర్శిస్తాడా, నీ గురించి చెడుగా చెప్తాడా, అవన్నీ నీకు అనవసరం. అది కాదు నీ పని. నేను ఎలా ఉన్నాను అనేది నేను చెక్ చేసుకోను. అర్థమవుతుందా? అందుకే చూడండి, రాముడు ఎప్పుడు కూడా ప్రతి మనిషిలో మంచి చూశాడు, కృష్ణుడు ఎప్పుడు కూడా ప్రతి మనిషిలో ఉండే మంచి చూశాడు. మిగతా విషయాలు మాట్లాడలే, అక్కడ ఉన్నాయి దుర్యోధనుల్లో, కానీ ఆయన మాట్లాడలా. చూడండి, ఒక చిరునవ్వు నవ్వి వదిలేశాడు, అంతే, దూరంగా మౌనంగా ఉండిపోయాడు. రెండే రెండు, నలుగురులో నవ్వాడు, ఒంటరిగా ఉన్నప్పుడు మౌనంగా ఉన్నాడు, అంటే ఎంతో శూన్యంగా ఉన్నాడు, అంతే. అంతే తప్ప పక్క వాళ్ళతో వాళ్ళ గురించి చెడుగా మాట్లాడలా. చూసారా పరమాత్మ ఎలా ప్రవర్తిస్తాడో? అది నేర్చుకోవాలి మనం. అంతే తప్పితే 30 అడుగుల విగ్రహం పెట్టి, తద్వారా ఆ మూల నమ్మకం మరింత బలపడుతుంది. సో మీరు ప్రపంచంలో ఉండేటువంటి టీవీలోటివి, అక్కడక్కడ జరిగేటివి, ఈ సంఘటనలన్నీ పోగు చేసుకొని చెప్పలా? నేను మనుషులంతా ఇంతేనని చెప్పలా? చెప్పానా లేదా? చూడు, ఈరోజు చెప్పానా? రేపు కూడా చూడు, ఇంకోటి చూడు, ఇంకోటి చూడు, చూడు, అంతే. వీళ్ళందరూ ఇంతే. ఇట్లా మనం ఒక ఘాటన కట్టేసి ఎందుకు వాళ్ళు ఆశ్చర్యపోతుంటారు? చూసావా, నేను అనుకున్నదే కదా నిజంగా నిజం అవుతా ఉంది, నేను అనుకున్నదే నిజమవుతుంది. చూసాను, నువ్వు నమ్మలా, నేను చెప్తే నమ్మలా. చూసా, కానీ వాస్తవంగా జరుగుతున్నది ఏంది? వీళ్ళు అనుకోవడం వల్ల అవన్నీ వీళ్ళకి తారసపడతాం. ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, ప్రపంచంలో అన్నీ ఉన్నాయి, నీకు మాత్రం ఎందుకు ఇలా కనబడుతున్నాయి? నీ మనసులో అవే ఉన్నాయి. అర్థమవుతుందా? శ్రీనివాస ప్రసాద్ అంటుంటాడు, అంత అద్భుతంగా జరుగుతుంది సార్ అంటాడు. అక్కడే ఉండదు, అయినా సరే అద్భుతంగా జరుగుతుంది సార్ అంటాడు. కాబట్టి అతని జీవితం ఏమవుతుంటుంది? నెమ్మది నెమ్మదిగా ఏవో ఇబ్బందులు ఉంటాయి అక్కడ, కానీ అతను అద్భుతం వైపు నడుస్తున్నాడు. ఆలోచన ద్వారా, మాట ద్వారా ఎప్పుడు అద్భుతం వైపు నడుస్తున్నాడు.
అంటే ఆ లోపల అవి పెట్టుకో ఉన్నాడు. అద్భుతం 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 అనేది పెట్టుకో ఉన్నాడు, అంటే అది కాంక్షిస్తున్నాడు. ఒకనాటికి ఏమవుతుంది, అద్భుతాలు జరిగే తీరిపోతాయి, కంటిన్యూ అవుతానే ఉంటాయి. ఏ ఎందుకు చెప్తున్నానంటే, ఆయన నువ్వు లోపల ఏర్పరచుకునేటువంటి నమ్మకాలకి అనుగుణమైనటువంటివి తెలియకుండా నువ్వు అలాంటి వ్యక్తుల్ని, అట్లాంటి సంఘటనల్ని, అట్లాంటి పరిస్థితుల్ని నువ్వు ఆకర్షిస్తున్నావు. ఈ విషయం తెలియక నేను అనుకున్న ప్రకారమే ప్రపంచం ఉందనేటువంటి మళ్ళీ గుడ్డి నమ్మకంలో పడిపోతున్నావు నువ్వు, అజ్ఞానంలో పడిపోతావు నువ్వు. జాగ్రత్త, మీడియా, టీవీ, పేపర్స్ ద్వారా అతడు లేదా ఆమె ఆ విషయాలపైనే దృష్టి సారిస్తూ తన నమ్మకాన్ని రుజువు చేయడానికి ప్రయత్నిస్తాడు. అర్థమవుతుందా? అన్నిట్లో చూసి అది చూసావా నేను చెప్పిలా, అంతే వీళ్ళన్నీ అంతే, వీళ్ళందరూ అంతే, ఈ జనాలు అంతే, ఇట్ అంటాడు వీళ్ళందరూ అంతే. అంటే అలాగా ఆ రుజువు చేస్తూ తనకంటూ ఒక బృందాన్ని తయారు చేసుకోవాలా, తన నమ్మకాలకు అనుగుణమైనటువంటి ఒక బృందాన్ని తయారు చేసుకోవాలని మనిషి తాపత్రయపడతాడు. మనిషి అంటే అహం. సరేనా, మీరు పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా అన్ని నమ్మకాలను మీరు ఒక పట్టికలో పొందుపరచండి, పరీక్షించండి. పదే పదే చెప్తాడు ఈ చాప్టర్ సాయంత్రం ఇంటికి పోయే లోపల ఆయన, మీరు ఎట్టయినా సరే ఇంటిగా ఇంటి దగ్గర పోయైనా మీరు రాయాల్సిందే మీ నమ్మకాలు అనే దానికి ఆయన పదే పదే చెప్తాడు ఈ చాప్టర్లో. మీరు రాయండి, పాజిటివ్ నమ్మకాలైనా నెగిటివ్ నమ్మకాలైనా, అంటే నీకు దానం చేసే గుణం ఉంది అది రాయి. అదే ఇంకొకరికి అది పాచిపోయి పాడైపోయి ఎండిపోయి పండిపోయి రాలిపోయి అది ఇక నువ్వు తినవు ఇంకొకరికి పెట్టవు అయినా సరే దాన్ని కూడా రాయండి, ఆ నమ్మకాన్ని కూడా. ఇచ్చేటప్పుడు దానికి కూడా దాని మొహం దానికి ఎందుకు ఇచ్చేది, అదేదో అడ్డుపడుతుంది లోపల, అలాగే పెట్టి పెడతాం. అర్థమవుతుందా? ఆ జామకాయో మామిడి పండు అది పాడైపోతుంది పారేస్తాం. అలాంటివి కూడా అంటే నమ్ముకునే నమ్మకాలు ఉంటాయి మనకి, ఇస్తే అయిపోతాయి, ఇస్తే అయిపోతాయి, 10% ఇస్తా పోతే ఏం తమాషానా, 20 ఏళ్ళకి లెక్కేసుకుంటా. చూడండి, నెలకి 10% లోక్ సాంగరాంప చెప్పాడు కరెక్టే ఇమ్మని, సరే దీపక్ చోప్రా చెప్పాడు ఇస్తూ ఉంటే ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుందని చెప్పాడు కరెక్టే, లెక్కేసుకోండి ఏంది లెక్క, తమాషా కదా, 10% లెక్కన వీళ్ళు చెప్తారమ్మా మైకిల్ ఎవరు కొడతారు వాళ్ళదేమ్ ఎంత ఇంట్లో మామిడ ఎత్తుకుంటారు కట్ట పొరకు కట్ట. ఇవన్నీ మన లోపల జరుగుతున్నాయి. వాస్తవంగా భార్య ఒప్పుకుంటుంది, భర్త ఒప్పుకుంటాడు మంచి పని చేస్తానంటే, మనలో చిత్తశుద్ధి ఉంటేనే, నిర్మలత్వం నిష్కల్మషత్వం ఉంటే దొంగ కూడా నీకు డబ్బులు ఇచ్చేసి సాకారం పాంప్లెట్లు వెళ్ళిపోతాడు. అర్థమవుతుందా? వాడు కూడా డొనేషన్ ఇస్తాడు. అందులో అంత నిర్మలత్వం ఉంటే, అది లేకుండా ఏం చేస్తాడు అని అంటే నాకు ఇవ్వాలనే ఉంది, మా ఆయనే ఒప్పుకోడు, మా ఆయనతో తలకాయ నొప్పి. అర్థమైందా? ఎంత అహం ఏం చేస్తారు అని అంటే అట్లా సమర్థన చేయడానికి ట్రై చేస్తారు. చూడండి, మీ విజయానికి కారణమైన నమ్మకాలు, మీ అపజయానికి కారణమైన నమ్మకాలు అన్నీ వ్రాయండి. నువ్వు ఒక విషయంలో సక్సెస్ అయినావు అని అంటే ఎందుకు సక్సెస్ వచ్చింది నాకు ఈ విషయంలో, అది కొంచెం కళ్ళు మూసుకొని యోచన చేస్తే ఓహో నేను ఇలా అనుకున్నాను కాబట్టి ఈ విషయంలో సక్సెస్ అయ్యాను, ఇట్లాంటి నమ్మకం నాకు ఉండవలడం వల్ల నేను సక్సెస్ అయ్యాను, అది ఆరోగ్యం బాగైంది. ఆరోగ్యం బాగైంది కారణం ఏంటి? ఓహో అంతకుముందు తెలియక ఎంతసేపు నేను అనారోగ్యం గురించి ఆలోచిస్తుంది భయపడుతూ ఉన్నాను. సో చక్కగా ఇప్పుడు ధ్యానం చేసిన తర్వాత ఆత్మ గురించి ఆలోచించడం మొదలుపెట్టాను, అనంత శక్తి గురించి ఆలోచన మొదలుపెట్టాను, అనువలేదు తిరిగి ఆరోగ్యంగా ఉంది, ఓహో ఇలా ఆలోచించాలన్నమాట అని అర్థమవుతుందా? అలాంటి ఆలోచనలన్నీ రాయాలి. మరికొన్ని విషయాల్లో ఓడిపోతుంటాం కదా, మరికొన్ని విషయాల్లో మనం ఏం చేస్తుంటాము, ఓడిపోతూ ఉంటాం. ఎందుకు ఓడిపోయాను? ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ ఏం చేయాలా? ఇందాక గుర్తుందా నా పేరు ఎక్స్, నాకు రాఘవేంద్ర నమ్మకాలు తెలియాలి, ఇక్కడ ఎందుకు ఓడిపోయానో తెలియాలి అనుకొని ధ్యానంలో కూర్చోవాలి. లేకపోతే ఏమవుతుంది? లోపల అహం ఏం చేస్తుంది? అంతా కరెక్ట్, నువ్వు ఒక్కడే కరెక్ట్, ఆయన మిగతా వాళ్ళే నిన్ను మోసం చేశారు అని అహం ఏం చేస్తుంది? నీకు జండుబావు 2 కేజీలు రాస్తూ ఉంటుంది ధ్యానం అయ్యేంత సమయం వరకు, అది రాస్తూ ఉంటుంది.
జ్ఞానం అయిన తర్వాత కూడా నేను కరెక్టే అని అనుకుంటా జీవితం అలా గడిపేస్తూ ఉంటాం. అసలు మూల కారణము ఆ కోర్ బిలీఫ్ బయటకు రాదు. చెప్పేవన్నీ కొంచెం మనసును మోసం చేయడమే, నా మనసును కొంచెం పక్కకు దోస్తే కరెక్ట్గా ఒప్పుకోగలుగుతాం. నిజాయితీగా మనం ఒప్పుకునేటువంటి మైండ్ సెట్ వస్తుంది. అదవుతుందా అంగీకరించడం అనేటువంటి అసెన్షన్లు అదే చెప్తారు. ఆ అంగీకరించడం అనేటువంటి దాన్ని ఎప్పుడైతే మనం మొదలు పెడతామో ఇంకా మనం ఫ్రీ అయిపోతూ ఉంటాం. లోపల ఫ్రీ అయిపోతూనే ఉంటాం కంప్లీట్గా. సరే రాశారు కదా అన్ని అపజయాలకి విజయాలకు సంబంధించి అన్నీ రాశారు. ఇప్పుడు టెక్నిక్ చెప్తున్నాను ఆయన, సూపర్ టెక్నిక్. విజయానికి కారణమైనటువంటి నమ్మకాలను, ఇప్పుడు మీ విజయానికి కూడా కొన్ని నమ్మకాలు ఉన్నాయన్న సంగతి తెలుసుకున్నారు కదా, లిస్ట్ రాశారు. నేను ఫలానా వ్యాపారంలో సక్సెస్ అయ్యానంటే నేను ఇలా నమ్మాను, ఏమని అష్ట ఐశ్వర్యాలు నా కోసం సిద్ధంగా ఉన్నాయి, వాటిని నేను మనస్ఫూర్తిగా రమ్మనిపించాను ధ్యానంలో కూర్చొని, నాకు యోగ్యత ఉంది, నేను అద్భుతంగా వాటిని కొంత ధ్యాన విశ్వాన్ని కూడా ఖర్చు పెడతాననేటువంటి మనస్ఫూర్తి విశ్వాసంతో ధ్యానం చేశాను. ఆ నమ్మకమే నన్ను ఏం చేసింది, మళ్ళీ సరికాని ఆలోచనలు, సరికాని పనులు, సరికాని మాటలు, జాగ్రత్త మళ్ళా ఇవన్నీ బాగానే ఉన్నాయి, ధ్యానాలు సంకల్పాలు బాగానే ఉన్నాయి. స్టూడెంట్ దగ్గరికి వచ్చేయండి, మళ్ళా వాడు ఏం చేశాడు, సేట్ ఫస్ట్ రావాలనుకున్నాడు, పోయి ఏం చేశాడు, 3 గంటలు టీవీ చూసుకుంటూ కూర్చున్నాడు. డీవియేషన్స్ డోంట్స్ అర్థమవుతుందా, ఆ డోంట్స్ జాగ్రత్త. టీవీ చూడొచ్చు మళ్ళా ఎప్పుడు, నువ్వు రేపు గొప్ప యోగ్యతను సంపాదించినప్పుడు టీవీ పెట్టుకొని చూడొచ్చు. అర్థమైందా, 100 అంగుళాల టీవీ ఇప్పుడు వస్తున్నాయిగా పెద్ద పెద్దవి, సినిమాల్లో చూస్తాడు పెద్దవి, ఎందుకంటే నీకు యోగ్యత వచ్చింది. ఎలా వచ్చింది యోగ్యత, నువ్వు బాగా చదువుకున్నావు, పెద్ద ఉద్యోగం వచ్చింది, 30 లక్షల ప్యాకేజ్ ఇచ్చారు నీకు శాలరీ, నువ్వు ఏం చేయకూడదు అప్పుడు. ఏం చేయకూడదు అని అంటే మళ్ళీ సరికానివి చేస్తే సరికాని ఫలితాలే, మళ్ళా సరైనవి చేస్తే సరైన ఫలితాలు. ఆ యోగ్యత సంపాదించుకోవాలా, అర్థమవుతుందా, అక్కడ వరకు ఓర్పు ఉండాలి. పేరెంట్స్ కూడా ఏం చెప్తారు ఇంట్లో పిల్లలకి, అది కర ఓర్చుకోరా, ఈ 2 నెలలు కాంగా ఉండరా, సెలవుల్లో 60 రోజులు టీవీ చూడరా, 24 గంటల నేను టీవీ దగ్గరికి టిఫిన్ భోజనం అన్నీ తెచ్చిస్తాను రా, ఈ 2 నెలలు ఆగరా, టీవీ చూడబాకరా. మనం కూడా యోగ్యత వచ్చేంత వరకు సాధనకి, మన లోపల మార్పుకి ఆ డోంట్స్ ఏ అడ్డుపడుతున్నాయో వాటిని అధిగమించగలిగినప్పుడే పరమాత్మ పరిగెత్తుకొని మన వైపుకి వస్తాడు. లేకపోతే మళ్ళీ మామూలే సేమ్ స్టోరీ రిపీట్స్, అర్థమవుతుందా, అదే రిపీట్ అవుతూ ఉంటుంది అంతే. సరే ఏం చేయాలా, మీ విజయానికి కారణమైన నమ్మకాలను, మీ కష్టాలకు కారణమైన నమ్మకాల స్థానంలో ప్రవేశపెట్టండి. ఇప్పుడు ఏం చేయాలా, ఏదైతే కొన్ని విషయాల్లో మీరు విజయం సాధించారు కదా, సాధించారు అనుకుందాం ఒక విషయంలో, అక్కడ మీ లోపల ఏ నమ్మకం అయితే ఉండిందో ఆ నమ్మకాన్నే మీరు ఏవే విషయాల్లో అయితే ఓడిపోతున్నారో, ఓడిపోయారంటే అర్థం ఏంటి, అక్కడ ఒక రకమైన నమ్మకం ఉండుంటుంది అంతే కదా. పిల్లాడు ఏమంటాడు, ఫిజిక్స్లో బాగా మార్కులు వస్తున్నాయి, నా కెమిస్ట్రీలో రాలేదని అంటాడు. పేరెంట్ ఏం చెప్తాడు, ఫిజిక్స్లో ఎలా ఇంట్రెస్ట్ చూపించి చదివావో, ఎలా ఫీల్ అయ్యి చదివావో ఫిజిక్స్ని, కెమిస్ట్రీ కూడా అలాగే ఫీల్ అయ్యి చదువు అంటాడు, అలాగే అర్థం చేసుకుని చదువు అని అంటాడు. సో ఆ నమ్మకాన్ని విజయం సాధించడానికి ఆ విషయంలో ఏదైతే నమ్మకం నువ్వు పెంచుకొని ఉన్నావో అట్లాంటి నమ్మకాలని ఇక్కడ నువ్వు రీప్లేస్ చెయ్యి అంటాడు. రీప్లేస్ అని అంటే ఇంతకుముందు ఏమనుకున్నావు, నేను ధ్యానం బాగా చేస్తాను, ధ్యానం గురించి చెప్తాను, ఏమంటే మిగతా అన్ని పనులు చేస్తాను కానీ డబ్బులు సంపాదించలేను, అర్థమవుతుందా, ఓహో అన్నిటికంటే కష్టమైన పని ఏమిటి, గొప్ప పని ఏమిటి, ధ్యానం చేయడం. ఇంత గొప్ప పని నేను చేయగలిగినప్పుడు డబ్బు సంపాదించడం అనేది చాలా చిన్న పని కదా, ధ్యానం చేయడం అనే దాంతో పోలిస్తే, అర్థమైందా. ఆ నమ్మకాన్ని నేను ఇక్కడ పెడుతున్నాను ఈరోజు నుంచి, అద్భుతంగా నేను సంపదల్ని, నేను ఆ సంపదనే పరమాత్మని నేను ఆహ్వానిస్తున్నాను నా జీవితంలోకి, సంపద అనే పరమాత్మని, సంపద కూడా ఏమిటి, పరమాత్మ, ప్రతి మనిషి ఎలా పరమాత్మ, సంపద కూడా పరమాత్మే అని ఎప్పుడైతే ఈ తప్పుడు నమ్మకాల ప్లేసులో మనం అక్కడ సక్సెస్ అయిన నమ్మకాలను తీసుకొచ్చి ప్రవేశపెడితే అర్థమవుతుందా. ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది, పైలట్ ప్రాజెక్ట్స్ అని నడుపుతారు,
పైలట్ ప్రాజెక్ట్స్ అంటే ఏంటి అర్థం? ఒక రాష్ట్రంలో ఒక చోట ముందు దాన్ని ప్రయోగాత్మకంగా వారు ప్రయోగిస్తారు. ఇప్పుడు ఉద్యోగస్తులకి బ్యాంకు ద్వారా జీతాలు ఇవ్వాలా అనేది ఒక రాష్ట్రంలో, దేశంలో ఒక్కసారి చేయదు, ముందు ఒక రాష్ట్రంలో దాన్ని ప్రవేశపెడతారు. అందులో ఏమైనా సాధక బాధకులు ఉన్నాయో అన్నీ చూస్తారు. ఫస్ట్ చూసి అది సక్సెస్ అయింది అని అనుకున్నప్పుడు దేశం అంతా దాన్ని ప్రవేశపెడతారు, పైలట్ ప్రాజెక్ట్ అంటారన్నమాట. అట్లాగే మనం ఒక విషయంలో సక్సెస్ అయినాం కదా, ఆ సక్సెస్ అయినటువంటి ఫార్ములా నమ్మకాన్ని ఏం చేయాలా, ఎక్కడెక్కడైతే ఫెయిల్యూర్ అవుతున్నామో అక్కడ మనం దాన్ని ప్రయోగిస్తూ పోతూ ఉన్నాం అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్గా నెమ్మది నెమ్మదిగా సక్సెస్ ఇక్కడ వస్తుంది. ఎందుకు వస్తుంది సక్సెస్? ఎందుకు వస్తుంది అక్కడ నీకు సక్సెస్ వచ్చింది అని అంటే, ఆ ఫలితం పొందడానికి అనుగుణంగా నువ్వు నీ గుణాన్ని స్వభావాన్ని మార్చుకునేసావు పూర్తిగా. అర్థమవుతుందా? నువ్వు ఒక వ్యాపారం చేస్తున్నావు, వ్యాపారం చేసేటప్పుడు ఏం చేస్తాడు? సార్ నమస్తే సార్, కూర్చోండి సార్. వాడప్పటికి ఎంతో పెద్ద స్థాయిలో ఉండొచ్చు కాక, కానీ ఏం చేస్తాడు వచ్చిన కస్టమర్ని? సార్ కూర్చోండి సార్, నమస్కారం సార్, చెప్పండి సార్, పర్లేదు సార్, చెప్పండి సార్. వాడు కొంచెం కోపపడ్డా, ఏం సార్? పర్లేదు సార్, నేను చూస్తాను సార్. అర్థమవుతుందా? అంటే అంటే ఏం జరిగింది అక్కడ? అదే వ్యక్తి మామూలుగా అయితే వేరే విషయాలకు వస్తే మేసం మేలేస్తాడు, ఎన్టీఆర్ లాగా తొడగొడతాడు. కానీ ఆ వ్యాపారంలో నేను సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అవ్వాలని అంటే అక్కడ కస్టమర్ ఇస్ గాడ్ అనే కదా, కస్టమరే గాడ్ అన్నప్పుడు ఏం చేయాలి నువ్వు? వినయంగా ఉండాలి అనేది. ఎందుకు వినయంగా ఉన్నావు? నాకు సక్సెస్ కావాలి, నేను ఆర్థికంగా మంచి స్థితికి రావాలి. అర్థమవుతుందా? నాకు ఆత్మజ్ఞానం కావాలనుకుంటే ఏది అడ్డం? అహంకారము, ఎగిస్తాను కాలుతో, మళ్ళీ దగ్గరికి రాకుండా దాన్ని. ఎందుకండి? ఆత్మజ్ఞానం వస్తేనే నీ జీవితంలో ఆనందం ఉంటుంది. అభిచేతసి పాపేభ్యో, ఛేదించడానికి వీల్లేని పాపాలు చేసి ఉండొచ్చు కాక ఒక్క జ్ఞానవీచికతో నీ జీవితం మారిపోతుంది. అంటే నువ్వు మారితే, నువ్వు గొప్ప జీవితానికి నువ్వు అడుగులు వేస్తే, గొప్ప జీవితానికి గొప్ప ప్రవర్తనకి మాత్రమే నువ్వు అడుగులు వేస్తూ ఉంటే మళ్ళా మిక్సింగ్ అంటే కుదరదు, మిక్సర్ ఫలితాలు మళ్ళీ నువ్వు ఎంజాయ్ చేయాల్సి వస్తుంది. అర్థమవుతుందా? మిక్సర్ ఫలితాలను ఎంజాయ్ చేయాలి తప్పదు. అలా కాదు, నా లక్ష్యం ఆత్మజ్ఞానం అనుకున్నప్పుడు దానికి సంబంధించే కనుక నీలో తపన ఉంటే నీ బుద్ధి రెండో వైపుకి పోనీయదు, నీ బుద్ధి ఆ వైపుకి పోనీయదు. అరే నా లక్ష్యం ఇది కదా, దానివల్ల నేను ఇట్లా పోతే ఎట్లా అని నిన్నది అంతరాత్మ నిన్ను గైడ్ చేస్తాను, నిన్ను కంట్రోల్ చేస్తాను, ప్రేమతో చెప్తాను. అర్థమవుతుందా? కాబట్టి ఏం చేయాలి మనం? ఏం చేయాలా? ఒక టెక్నిక్ అయినా చెప్పేసాడు ఇప్పుడు. ఏమని స్వామీజీ, నువ్వు ఎక్కడ సక్సెస్ అయినావు, భౌతికంగా విజయం కనబడతా ఉంది. ఇప్పుడు ఆయన చెప్పాడు 40 రోజులు ధ్యానం చేశాను, నాకు భౌతికంగా ఆరోగ్యం వచ్చింది అని ఆ సార్ చెప్పారు. భౌతికంగా నాకు ఆరోగ్యము వచ్చింది అని చెప్పారు ఆయన కదా. అంటే ఏంటి భౌతికంగా ఆరోగ్యం వచ్చింది అని అంటే, ఆయన అంతరంగంలో ఏముండింది? ధ్యానం చేస్తే ఆరోగ్యం వస్తుంది అన్న నమ్మకం ఏర్పడింది మొదట్లో ఆయన తెలియకుండానే ఏర్పడింది ఆయన బలంగా. ఆ తర్వాత ఏం చేయాలి దానికి? దానికి అనుగుణంగా ఆయన సాధన చేశాడు. సాధన అంటే కళ్ళు మూసుకున్నదే సాధన కాదు, కళ్ళు తెరుచుకున్నప్పుడు చేసే యోచన, వచనము, కర్మలు అన్నీ విసిరేస్తాం. వాటికి అనుగుణంగానే మన జీవిత ఫలితాలు మనం పొందుతూ ఉంటాము. లేకపోతే ధ్యానం చేస్తే క్వాలిటీ ఆలోచనలు, క్వాలిటీ మాటలు, క్వాలిటీ పనులులో మన జీవితాన్ని గడుపుతాం. అప్పుడు ఏమవుతుంది? అన్ని క్వాలిటీ ఫలితాలే కదా, గొప్ప జీవితమే కదా ప్రతి ఒక్కరికి అనే కదా. ఇప్పుడు ఎవరైనా రత్నాకరుడు గురించి మాట్లాడతారా? ఎవరి గురించి మాట్లాడతారు? బ్రహ్మర్షయ్య, వాల్మీకి మహా, అదే జన్మ అంటే అనే కదా, అది గొప్ప జన్మ అండి అని మాట్లాడతారు. ఓకే, ఇప్పటి వరకు విన్న వాటిల్లో ఏదైనా ఒక డౌట్ ఉంటాడు, ఒకే డౌట్, మిగతాయి మధ్యాహ్నం లంచ్ తర్వాత. ఎనీ డౌట్?